హమాలీలకు పని కల్పించి కూలీ రేట్లను పెంచాలని ఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడరి రాములు కోరారు. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహ హమాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హమాలీ రేట్లను పెంచాలని అలాగే స్థానికంగా ఉండే హమాలీలకే పని కల్పించాలని కోరారు. 40 సంవత్సరాలు ఇక్కడే హమాలీ కూలీలుగా పనిచేస్తున్న తమని కాదని యూపీ బీహార్ కూలీలను ప్రోత్సహిస్తూ ఇక్కడి వారికి పనులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని పని కల్పించి రేట్లు పెంచాలని కోరుతూ తహసీల్దార్తో పాటు గ్రామ సర్పంచ్ जिला कार्यदर्शी गाजुल देवय्य संघम अध्यक्षुलु पुधारी राजरेड्डी उपाध्यक्षुडु चंदुर्ति गंगा मल्लय्य सभ्युलु गंडी गंगाधर दरिपेल्ली भूमय्य रागुल मल्लेशं कोलम राजरेड्डी तदितरुलु पाल्गोन्नारु. ఈ రుద్రంగి మండల కేంద్రంలో ఇలా ఐకేపిటి సొసైటీ కేంద్రాలలో ఇలా కొనుగోలు కేంద్రాలలో పనిచేసే హమాలి కార్మికులు గత 40-45 ఏళ్ళు 50 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇలా కొంతమంది దలాల్దారులు వాళ్ళు సొమ్ము వేసుకుంటానికి ఏమైతే వీళ్ళను 42 రూపాయలకు ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా జోక్తున్న రేట్ను ఇంకా తక్కువ చేస్తేనే మిమ్మల్ని పెట్టుకుంటాం. లేని వేడలో మేము బీఆర్ నుంచి యూపీ నుంచి హర్యానా నుంచి తెచ్చుకొని వాళ్ళని తక్కువ కూలికి పెట్టుకుంటామనేది జరుగుతుంది. ఇక్కడ నివసించి ఇక్కడ కూలీగా హమాలి కూలీలుగా పనిచేయబట్టి 40-42 ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులకు స్థానిక కార్మికులకు ఇలా ఉపాధి కల్పించే విధానం పోయి ఇంకా ఎక్కడోళ్ళకో ఈ దళారిదారులు పెట్టుబడిదారులకు వీళ్ళకి సొమ్ము దోసుకుంటానికి ఎక్కడెక్కడో కార్మికులను పిలిపిస్తామన్నది జరుగుతుంది. ఓట్ల వరకు వస్తే ఇక్కడ నివసించే కార్మికులు కావాలి, ఇక్కడ స్థానిక కార్మికులు కావాలి. ఎలక్షన్లు అయిపోయాక వీళ్ళు గడ్డలకి శలమన అవుతున్న టైంలలో ఇక్కడ కార్మికులు ఇక్కడ నివసిస్తున్న కార్మికులు పనికొస్తలేరు. ఎందుకంటే వీళ్ళు ఆశా పైసలు సంపాదించుకొని ఇక్కడ వీళ్ళ సొమ్ము మీద మళ్ళీ వీళ్ళ శ్రమ మీద దోపిడీ చేసుకొని సొమ్ము చేసుకుంటానికి వేరే కార్మికులను పెట్టుకుంటారట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి పైసలు దాల్తలేవు. ఇక్కడ కొంతమంది లీడర్లకు ఇక్క మీదనైనా కూడా ఈ కార్మికులకు అన్యాయం జరిగినట్టుంటే ముందు ముందు రోజులలో ఈ నాయకులను ఊకుండేది లేదు. ఇక్కడ ఒకటే కాదు, కలెక్టర్ గారు కూడా లేటర్ పెడతాం. ఇది వీళ్ళకు తగిన న్యాయం చేసి 45 ఏళ్ళ నుంచి పని చేస్తూ 50 ఏళ్ళ లోపల నుంచి పని చేస్తున్న కార్మికులు ఇక్కడ నివసించే కార్మికులు సంత నివసించే సంత ఊరున్న కార్మికులు ఇలా ఉపాధి కరువై ఉపాసం ఉంటున్న రోజులలో దినసారి కూలి పని చేసుకుంటే పూట గడవని పరిస్థితులలో విచ్చలు విడి రేట్లు పట్టుకు పెంచుకుంటూ వాళ్ళ కడుపులు కొట్టేదే కాకుండా ఇలా కూలి దోపిడీ చేసుకుంటే వాళ్ళ కడుపులు కొట్టడానికి పాల్పడుతున్న నాయకులను ఖబర్దారుగా చెప్తున్నాం. వాళ్ళకు తగిన న్యాయం చేసి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం కలిపి అని వేడలో ఏఐటిసి జిల్లా సెక్రటరీగా ఊకుండేది లేదని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఏమి అప్పటి మందం ఓట్ల మందమే వీళ్ళు పనికొస్తారా ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి ఏమన్నా మీకు పని చేస్తలేరా? లేకపోతే దాన్ని అడగరి పని చేయకపోతే వాళ్ళు 40-45 ఏళ్ళ నుంచి జోక్తున్న కార్మికుల పొట్టలు కొట్టడానికి ఇలా అవినీతికి ఎందుకు పాల్పడాలని చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది ఇక్కడ చెప్పడే కాదు, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి కలెక్టర్ గారు కూడా లేటర్